शांति टीवी द्वारा संगस्वरम अने कार्यक्रमाने मी गृहाल्लो की आह्वानिंचिन विधानन बट्टी प्रभु पेरट मीकु वंदनालु तेलियजेस्तुन्नाम। ई कार्यक्रमाने प्रार्थनतो प्रारंभिंचुकुंदाम। कृपगल देवा महोन्नतुडा नी पादमुलकु स्तुतुलु स्तोत्रं चेल्लिस्तुन्नाम तंड्री। ई कार्यक्रमं मीकु महिमकरंगा अलागे మా కుటుంబాలకు ఆశీర్వాదంగా ఉండులాగన దీవించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రెవరెండ్ కరుణాసాగర్ గారు ఈ సమయంలో మనకి వాక్యాన్ని అందిస్తారు. ప్రభు అయిన క్రీస్తులో మిమ్మల్ని బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచి మరొక మారు ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరించి అనేక మంది ఆర్థిక సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఇంకా అందరికీ తెలియచేయండి, ఈ యొక్క పరిచర్య ముందుకు కొనసాగుటకు ఆయన దయా సంకల్పం చొప్పున అనాది సంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన మన సంఘాలన్నీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన యొక్క ఉద్దేశాన్ని లోకంలో మనమందరం కూడా నెరవేర్చడానికి ఈ కార్యక్రమము ఒక గొప్ప పాత్రగా వాడబడు రీతిగా అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అనేక మంది సహాయాన్ని కోరుతూ దేవుని పరిచర్యలో మాతో పాటు సహకరించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో మేము కోరుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నెహెమ్యా గ్రంథమును ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో నెహెమ్యా గ్రంథము ధ్యానించుచున్నప్పుడు ఈ యొక్క నెహెమ్యా గ్రంథము 1-2 అధ్యాయాలు మనం ధ్యానించి ఉన్నాం. ఈరోజు 3వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ నెహెమ్యాను ధ్యానించుచున్నప్పుడు ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క నెహెమ్యా ఆ యెరూషలేము ప్రాకారములను 52 రోజుల్లో కట్టాడు. అది కట్టకముందు దాని స్థితి అది పడద్రోయబడింది, కాల్చివేయబడింది. అనేక మంది శత్రువులు దానిని చూచి ఒక భయంకరమైన పరిస్థితి ఉన్న ఆ యొక్క యెరూషలేము పట్టణము దేవాలయమును తిరిగి కట్టగలిగి ప్రాకారములను గోడలను కట్టి ఆ యొక్క పూర్వ వైభవాన్ని నెహెమ్యా తీసుకొని వచ్చాడు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో కట్టుబడి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఆలయ కట్టుబడి గురించి నేను మాట్లాడడం లేదు. మన ఆలయపు యొక్క గోడల గురించి నేను మాట్లాడడం లేదు. మనం పెంకుటిల్లో ఉండవచ్చు, పూరిపాకలో ఉండవచ్చు, గొప్ప స్లాపు వేయబడిన అందమైన భవంతుల్లో మనం ఆరాధన జరుపుకోవచ్చు. కానీ ఈ నెహెమ్యా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, సంఘం అంటే నీవు నేను, మనము కట్టబడాలి. ఎంత గొప్ప సంఘాన్ని నీవు నేను కట్టుకున్నా ఈ లోకంలో నీవు నేను అంతర్గతంగా క్రీస్తు అనే పునాదిలో మీద కట్టబడకపోతే నువ్వు ఎంత గొప్ప కోట్లు పెట్టి కట్టుకున్న ఆలయం ఉన్నా అది నిజంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేది అవ్వదు కదా. అందుకనే ఈ యొక్క నెహెమ్యా గ్రంథము ఆలయాలను గోడలను కట్టుకోవడానికి సంబంధించిన సందేశము కాదు. కానీ ఇది నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ సంఘ జీవితాన్ని కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్న అద్భుతమైన గ్రంథం అండి ఇది. నెహెమ్యా తన యొక్క డైరీగా దీన్ని ఆ యొక్క విద్యను తెలియచేసే గొప్ప గొప్ప వారు ఈ రీతిగా తెలియచేస్తారు. నెహెమ్యా తాను రాసిన డైరీలో నుండి మనం దేవుని కార్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఆలయ కట్టుబడి విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆలయము విషయమై నేను మాట్లాడటం లేదు. కానీ నీ నా జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉంది, నీ నా సంఘాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని పాడు చేసే అనేకమైన విషయాలు మన జీవితాల్లో మన చుట్టూ ఉన్నాయి. నిన్ను నన్ను పాడు చేసేవేమిటి? మొట్టమొదటిగా నీలో నాలో ఉన్న పాప స్వభావమే. ఎప్పుడైతే
ప్రభునందు నీవు అంగీకరించి ప్రభునందు నీవు పాపక్షమాపణ పొంది ప్రభునందు నూతన జీవితాన్ని నువ్వు ప్రారంభించావో అయితే ఈ యొక్క ఆత్మ సంబంధమైన జీవితము శరీర సంబంధమైన జీవితము ఈ రెండు జీవితాల్లో నీవు పరిశుద్ధాత్మకు లోబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన వాడిగా దేవుని బిడ్డగా ఎదుగుతావు. ఎప్పుడైతే ఈ యొక్క కలిగిన ఈ మట్టి శరీర సంబంధమైన ఆశలకు మనసుకు లోబడినప్పుడు శరీర సంబంధిగా నువ్వు ప్రవర్తించినప్పుడు పడిపోయిన వాడుగా కాల్చివేయబడిన వాడుగా దేనికి పనికిరాని వాడుగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చని వాడుగా నువ్వు ఉండిపోతూ ఉన్నావు. అక్కడ నీకు నీ జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది, బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రీతిగా చాలా బాధ వేస్తుంది, చాలామంది దైవ సేవకులు కాపర్లు ఆయా సంఘాల్లో పనిచేస్తున్నవారు ఆ సంఘం మీదే సమస్తము ఆధారపడి జీవించేవారు, వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళకున్న ఆ సంఘము ఎంత స్తోమత ఉందో అంతగా వాళ్ళ కాపరికి వాళ్ళు కావలసినవన్నీ ఇస్తూ ఉన్నా ఆ కాపరి ఆ సంఘము గురించి ఏం చెప్తాడో తెలుసా, ఈ సంఘాన్ని ఎవరూ బాగు చేయలేరు. ఓ దైవ సేవకుడా, నువ్వా ఈ పరిచర్యకు వచ్చింది ఎందుకు? బాగులేని దాన్ని బాగు చేయడానికే కదా. తల్లి గర్భంలోనే నీవు ఉన్నప్పుడే నిన్ను పరిచర్యకు ఆయన పిలుచుకుంది. నువ్వు ఏ సంఘంలో కాపరిగా ఉండబోతున్నావో, ఏ సంఘంలో పెద్దగా ఉండబోతున్నావో, ఏ సంఘంలో అధ్యక్షుడిగా ఉండబోతున్నావో, ఏ సంఘంలో ఒక కమిటీలో ఉండబోతున్నావో, ఏ సంస్థలో ప్రభు నిన్ను పిలిచి ఒక పాత్రను నీకు ఇచ్చాడో. ఎందుకు ఊరూరు తిరిగి ఇల్లు తిరిగి ఈ సంఘం వల్ల ఎవరూ బాగు చేయలేరండి, దీని మా వల్ల కాదు, నేను ఇక్కడ పనిచేస్తున్నానంటేనే చాలా గొప్ప విషయం, వేరేవాడు ఎవడూ పని చేయలేడని నువ్వు చెప్తూ ఉన్నావే, నువ్వు కూర్చున్న కొమ్మను నరుక్కున్నవాడు కాదా? నువ్వు నీ సంఘాన్ని బాగు చేసుకోవాలి. బాగు చేయాల్సిన కొరకే నిన్ను నన్ను ప్రభు ఆ పరిచర్యకు పిలుచుకున్నాడు. సంఘ పెద్దవు నువ్వు, కానీ నీకు పదవి ఉంటే సంఘం బాగున్నట్టు, నీకు పదవి పోతే సంఘం అన్యాయమైపోతుందండి. ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుందండి. నీతిమంతులు లేకుండా పోయారండి, పరిశుద్ధులు లేకుండా పోయారండి. అంటే నీకొక్కడికే పదవి ఉంటే సంఘం బాగున్నట్ట. నీకు పదవి ఉన్నా పదవి లేకపోయినా నువ్వు ఆ చర్చిలో ఒక భాగమైనప్పుడు బాగు చేయవలసిన బాధ్యత నీది. ఎవరు నీ సంఘాన్ని గురించి నువ్వెందుకు అన్ని రకాలుగా మాట్లాడతావు? ఎందుకు నువ్వు వెళ్ళే సంఘం ప్రతి విషయంలో నీకు బాధ వచ్చినా వేదన కలిగినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా పెళ్ళిళ్ళు జరిగినా పుట్టినా చనిపోయినా ప్రతి విషయంలో నీ కొరకు నిలబడే సంఘాన్ని గురించి నువ్వు ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు? ఎందుకు మనం బాగులేం, ఈ సంఘాన్ని ఎవ్వరూ బాగు చేయలేరండి అని అంటున్నావు కదా? ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా మన ప్రభు మనం బాగుండాలని ఆశపడుతున్నాడని, బాగుపడాలని ఆశపడుతున్నాడని? మన దేవుడు మనలో ఆ రెస్టోరేషన్ జరగాలి, తిరిగి మనం కట్టబడాలి, తిరిగి లేచి నిలబడాలి. ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్న సంఘం ఈరోజు పడిపోయిందంటే దాన్ని బాగు చేయవలసిన బాధ్యత నీది నాది కాదా? గొప్పగా నెహెమ్యా గురించి చెప్తాం, 52 రోజుల్లో కట్టాడని. గొప్ప గొప్ప దైవ సేవకులు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు కట్టారంటాం. డబ్బు ఉంటే ఆలయపు గోడలు కట్టడం పెద్ద విషయం కాదు, కానీ జీవితాలను ఈ సంఘం నీవు నేను ఆ సంఘాన్ని కట్టుకోవాలి, బాగు చేసుకోవాలి. సంఘం బాగుపడాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా నీవు నేను బాగుపడాలి. ఈ యొక్క నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే రిపేర్డ్, బాగు చేసిరి అనే మాట 35 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు అండి? 35 సార్లు ఇది రాయబడి ఉంది. టు మేక్ స్ట్రాంగ్, టు రెస్టోర్, టు స్ట్రెంగ్త్. ఎంత మంచి మాట అనుభవం అది. రిఫైర్డ్ అంటే మనం బలపరచబడడం, మళ్ళా తిరిగి నిలబడగలగడం, మళ్ళా బలం పుంజుకోవడం, ఇది బాగు చేయడం అంటే. ఏ సంఘంలో నువ్వు పనిచేస్తున్నావో, ఏ సంఘంకి నువ్వు వెళ్ళి ఆరాధన నడుపుతూ ఉన్నావో, ఏ సంఘంలో నువ్వు కావలసిన ఆత్మీయ అవసరాలన్నిటినీ పొందుతూ ఉన్నావో, ఆ సంఘం బాగులేదని నువ్వు అంటున్నావే, దాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అది పాస్టర్ గారి పని, ఇది కమిటీ వాళ్ళ పని, ఇది పెద్దల పని, ఇది సహోదరుల పని, ఇది సహోదరుల పని, ఇది వాళ్ళది పని, ఇది వాళ్ళది పని, వ్యవస్థది పని అంటూ నీవు బాగు చేయవలసిన వాళ్ళలో నువ్వు ఒకడవన్న విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావేమో. అసలు బాగు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే నీనా సంఘము, నీనా జీవితము యొక్క ఉద్దేశాన్ని మనం మర్చిపోయినప్పుడల్లా
మనం దేవుడు ఎంత బాగా ఉంచాలని ఆశపడతాడో అంత బాగులేని స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నీ నా జీవితంలో, నీ సంఘ విషయంలో, నీ జీవిత విషయంలో ఎప్పుడైతే నువ్వు ఉద్దేశాన్ని మర్చిపోతావో అప్పుడు నువ్వు బాగులేని స్థితిలోకి వెళ్ళిపోతావు. అందుకే అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం చూస్తే దేవుని దయా సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మటుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావో ఆ సంఘము ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘం అది. ఆ సంఘములో నీవు ఆరాధిస్తూ ఉన్నావటే, దేవుని నమ్ముకొని ఆ రక్షణ ప్రణాళికలో నీవు నేను ఉన్నాము అంటే మనము ఉచితముగా రాలేదు. ఆయన వెలపెట్టి కొన్నాడు మనల్ని. ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన ఉద్దేశాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి ఇంత శ్రేష్టమైన అధికారి యజమాని ఉన్న ఈ సంఘము, ఈనా జీవితము ఎందుకు పాడవుతుంది? అదే అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఎఫెసీ సంఘంలో అధ్యక్షులను అపొస్తలుడైన పౌలు ఏర్పాటు చేసేటప్పుడు అంటాడు కదా, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. 20వ అధ్యాయము 29-30లో వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. జాగ్రత్త, నీవు ఈ సంఘం బాగుపడదండి అని అంటున్నావేమో, దీన్ని ఎవరు బాగు చేయలేరు అంటున్నావేమో, ఎందుకు బాగు చేయలేకపోతున్నాం, ఎందుకు మనం చెడిపోయామన్న విషయం మీకు తెలుసా? మనలో నుండే అనేక మంది క్రూరమైన తోడేళ్ళు బయలుదేరుతాయి, వారు మందను కనికరింపరు. మనం చాలాసార్లు డిస్కవరీ ఛానల్స్లో వాటిల్లో ఆ యొక్క సింహాలు, పులులు, సాధు జంతువులను వేటాడడాన్ని మనం చూస్తాం. వాటికి కావలసిన ఆకలికి సంబంధించిన ఒకే ఒక జంతువునై వేటాడి పట్టుకొని చంపి తింటాయి. అదే తోడేలు, క్రూరమైన తోడేలు ఏం చేస్తుందో తెలుసా? తనకు కావలసిన కడుపు కోసం మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాటి అన్నిటినీ, ఆ మందను కనికరింప, మొత్తాన్ని చంపివేస్తారు. తమ మాట నెగ్గాలని వాళ్ళు క్రూరమైన వంకర మాటలు చెప్తూ మనుషులను తమ వైపు తిప్పుకునే వారిని బట్టి మన సంఘాలు బాగులేవు. అటువంటి వారిని నీవు గమనించు, గుర్తించు. నీవు నేను ఎందుకు బాగుండడం లేదు? అటువంటి వారికి మనం ఎందుకు స్థానం ఇస్తున్నాం మనం ఆలయంలో, మన సంఘంలో, మన జీవితంలో? నీ నా జీవితం పడిపోతూ ఉందంటే కారణం వంకర మాటలు చెప్పి నీ యొక్క సరైన మార్గంలో నడిచే నిన్ను నన్ను దారి తప్పిస్తున్నారేమో, జాగ్రత్త. అంతేకాదు, ఇంకా 2 తిమోతి 4:3 చెప్తాడు కదా, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలమో వచ్చును. ఎప్పుడో అపొస్తలుడైన పౌలు 1వ శతాబ్దంలోనే ఇది మాట రాశాడు. ఈరోజు జరుగుతున్నది నిజము కాదా? సత్యానికి చెవి ఇవ్వకపోవడం, హితబోధకు, మంచి బోధకు చెవి ఇవ్వకపోగా దురద చెవులు కలిగి మనము శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైన వాక్యాన్ని, సత్యాన్ని మనము చెవి పట్టుకోకపోవడం, దాన్ని ఆలకించలేకపోవడం, దాన్ని గ్రహించలేకపోయిన విధానాన్ని బట్టి నీవు నేను చెడిపోతూ ఉన్నాం. నీ నా సంఘము దారి తప్పిపోతుంది, ఇది గమనించలేకపోతున్నావేమో, జాగ్రత్త. అంతేకాదు, తీతుగురు కూడా రాస్తాడు 1వ అధ్యాయం 10-11లో విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదురుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు, వారి నోర్లు ముయింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడదని వాటిని దుర్లభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. అన్ని కుటుంబాలు కలిస్తేనే సంఘం, కానీ ఈ యొక్క అవిధేయులు, దేవుని మాటను అంగీకరించని వారు, వారు తమ జీవితాల్లో ఏం చేస్తున్నారో తెలుసా? మన సంఘాల్లో కుటుంబాలు కుటుంబాలనే చెడగొడుతూ ఉన్నారు.
మనుషుల మనసుల్ని చెడగొడుతూ ఉన్నారు. వారికి కావలసిన ఆ యొక్క సొంత స్వలాభం కొరకు, స్వార్థం కొరకు వారు తమ జీవితాల్లో లేనిపోని మాటల తీర సంఘాలని పాడు చేస్తూ ఉన్నారు. అదే యోహాను 3:9-10 మనం చూస్తే దియోత్రపే అనే ఒక వ్యక్తి ప్రధానత్వాన్ని కోరుతూ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాడు దైవ సేవకుల గురించి చెడు మాటలు చెబుతూ వదురుచు ఇది చాలినట్టుగా సహోదరులను తానే చేర్చుకొనుక వారిని చేర్చుకొను వారిని మనసు గలవారిని కూడా ఆటంకపరచు సంఘంలో నుండి వారిని వెలివేస్తూ ఉన్నాడట. ఎంత భయంకరమైన చూడండి, మనము ఈ యొక్క ప్రధానత్వము కోరుచున్న వాళ్ళు, వాళ్ళే పదవుల కోసం వెపర్లాడేవాళ్ళు. పదవి ఉంటే చర్చి భలే ఉన్నట్టంట, ఆయన పదవి పోతే చర్చి అన్యాయమైపోయినట్టట, ఆ యొక్క భయంకరమైన నాశనం అయిపోయిందని ఫీల్ అయిపోతూ ఉంటారు. జాగ్రత్త, వీళ్ళందరిని బట్టి ఈ యొక్క సంఘాలు పాడైపోతూ ఉన్నాయి. మన పాప స్వభావాన్ని బట్టి మన జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. అయితే పాడైన స్థితిలో నీవు నేను ఉండాలని దేవుని ఆశ అది కాదు. నీవు నేను తిరిగి కట్టబడాలి, తిరిగి బాగు చేయబడాలి. ఒక దైవ సేవకునిగా, ఒక పెద్దగా, ఒక కుటుంబస్తుడిగా, ఒక క్రైస్తవుడిగా వ్యక్తిగతంగా నన్ను నేను బాగు చేసుకోవాలి. నా దేవుని యొక్క శక్తి ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలన్న ఆ తృష్ణ, ఆ ఆశ, ఆ యొక్క సిద్ధపాటు నీలో నాలో ఉండాలి. ఒక కాపరి, నువ్వు ఆ సంఘానికి పిలువబడింది, ఇంటింటికి వెళ్ళి అమ్మా ఇంత సంఘంలో పనిచేయడం నాకు కష్టమమ్మా, ఈ సంఘాన్ని ఎవ్వరూ బాగు చేయలేరమ్మా అని చెప్పుకుంటున్నావేమో, అది నీకు నాకు చాలా సిగ్గు చేయటం. అలా చెప్పుకుంటే ప్రభు నన్ను నిన్ను పిలిచిందే సంఘాన్ని బాగు చేయడానికి. ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో అంత గొప్పగా ఆ బాడుపడిన దాన్ని బాగు చేయడానికి కారణం వాళ్ళు అనేక మంది చేరి అక్కడ సామాన్యులందరూ కూడా ఆ యొక్క బాగు చేసే వాటిలో అందరూ కూడా చూడండి, బంగారు పనివారు, ఔషధ జ్ఞానము కలిగిన వారు, అధిపతులు, స్త్రీలు, లేవీలు, వర్తకులు అందరూ కలిసి 1:12-17 అందరూ కలిసి ఆ యొక్క బాగు చేసే అనుభవంలో వచ్చినట్లు మనం చూస్తున్నాం. 3 నెహెమ్యా 5 మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఒక చక్కని మాట అక్కడ మనం చూస్తున్నాం. అయితే జనులు అధికారులు తమ ప్రభు పనిచేయ నొప్పక పోయిరి. అయితే చాలామంది నొప్పకపోయిరు, కానీ 20 మనం చూస్తే చాలామంది ఆసక్తితో ఆ పని చేస్తూ ఉండిరి. వాళ్ళందరూ కూడా చాలాసార్లు, చాలామంది ప్రతి ఒక్కరి సంఘంలో నీవు నేను బాగు చేయాలనుకున్నప్పుడు ప్రభు పనిచేయ నొప్పక చాలామంది ఉన్నారు. అయితే ఇది ప్రతి ఒక్కరి పని, ఒక కాపరి పని అనో, ఒక పెద్దల పని అనో, కమిటీ పని అనో, లేకపోతే ఆ బ్రదర్ సిస్టర్స్ పని అనో అనే కాదు. నీ జీవితం పాడైనప్పుడు, నీ కుటుంబం పాడైనప్పుడు, నీ సంఘం పాడైనప్పుడు దాన్ని బాగు చేసుకోవాలి. ఆ బాగు చేయడానికి మొట్టమొదటిగా నడుము కట్టవలసింది నీవు నేనే. ఏ కుటుంబంలో భాగమయ్యావో, ఏ సంఘంలో భాగమయ్యావో, ఏది బాగులేదని నీకు కనిపించిందో దాన్ని బాగు చేసుకోవడానికి మొట్టమొదటిగా నడుము కట్టవలసిన వాళ్ళం మనమే. ఆ యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే ఎలా పనిని ప్రారంభించారో చూడండి. 10 మనం చూస్తే వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఆమారపు కుమారుడైన యోదాము బాగు చేశాను. ప్రియదేవుని బిడ్డలారా, తమ ఇంటికి ఎదురుగా ఉన్నవారు మొదటగా తమ ఇంటికి ఎదురుగా ఉన్న వాటి నుంచి తమ పనిని ప్రారంభించారు. 23 చూస్తే ఇంటికి ఎదురుగా ఆనుకొని తన ఇంటి యొద్ద ఉన్న వాటి నుంచి పని చేశారు. 30 చూస్తే తన గదికి ఎదురుగా ఉన్నది. ఇక్కడ చూస్తే ఇంటి నుండి ఆ యొక్క ఆనుకొని ఉన్న, తర్వాత గదికి ఎదురుగా ఉన్న ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తమ పనిని తమకు తాము పని చేయడము ప్రారంభించారు. అయితే మనం చూస్తే బాగు చేసే విషయంలో పని నీ నుండి నా నుండి ప్రారంభమవ్వాలి. ఈ ప్రారంభము ఏంటంటే పని చేయగలిగిన వారమే కాక పని చేసే హక్కు కలిగిన వారం కూడా మనం. కాబట్టి ఈ విషయంలో అందరము కూడా పని చేయడానికి ఉపయోగపడాలి. అదే రీతిగా ఈ పని నీ నా జీవితం కానీ సంఘము కానీ బాగు చేసుకోవాలి. నేను కట్టుబడి గురించి మాట్లాడడం లేదండి, నీ సంఘాన్ని బాగు చేసుకునే విషయం మాట్లాడుతున్నాను. ఏంటంటే మా సంఘం ఏం బాగులేదు అంటే, అనేక సార్లు నీవు నేను సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోవడమే బాగులేకపోవడం.
కాబట్టి ఒక సంఘంగా కుటుంబంగా వ్యక్తిగతంగా దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని నెరవేర్చడమే బాగైన స్థితి. ఆ బాగైన స్థితి ఎప్పుడు జరుగుతుంది? అందరము కలిసి పనిచేయాలి. నెహెమ్య గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే 40 రకాలైన మనుషులు, ఇక్కడ 40 మంది డిఫరెంట్ గ్రూప్స్ నేమ్ చేయబడ్డాయి, ఇక్కడ పేర్లు రాయబడ్డాయి. 28 సార్లు వారిని ఆనుకొని ఉన్నా, అంటే ఎంత గొప్ప ఐక్యత చూడండి. వారు ఒకరికి ఎడల ఒకరు ఒకరినొకరు బాగు చేసుకుంటూ వస్తున్నారు. నన్ను నేను బాగు చేసుకోవాలి, నా తోటి సహోదరుని బాగు చేయాలి, నా తోటి సహోదరిని బాగు చేయాలి, మా పక్కింటి వారిని, ఆ రీతిగా అందరినీ బాగు చేసుకుంటూ వెళ్ళవలసిన స్థితి మన సంఘంది. కానీ అంత అనుభవంలోకి మనం రాలేకపోతూ ఉన్నామేమో. ప్రభు మన ఎడల ఒక అద్భుతమైన కార్యాలని ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలము బాగులేదు, దీన్ని ఎవరు బాగు చేయలేరో అంటూ నీవు బాగు చేయడానికి నడుము ఎందుకు కట్టలేకపోతూ ఉన్నావు? దేవుడు ఈరోజు ఇంత ఘనంగా నిన్ను నిలబెట్టుకొని, ఇంతమంది నీ వాక్యాన్ని వింటూ నీకు కావలసిన అవసరాలన్నింటినీ తీరుస్తూ ఉన్నా, ఏ సంఘంలో నువ్వు పనిచేస్తున్నావో ఆ సంఘాన్ని గురించే దీన్ని ఎవరూ బాగు చేయలేరు అని నువ్వు అంటూ ఉన్నావంటే నువ్వు ఆ సంఘానికి న్యాయం చేసే వాడవు కావు. అది బాగులేదంటే బాగు చేయాల్సిన పని నీదే కదా. ఆ సంఘంలో ఆయా రీతుల్లో నువ్వు భాగమైనప్పుడు, ఒక పెద్దగాను ఒక కుటుంబస్తుడుగాను ఏ రీతిగా ఆ సంఘంలో నువ్వు బాగయ్యావో దాన్ని బాగు చేసుకోవాలి. అదే రీతిగా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని కూడా నువ్వు బాగు చేసుకోవాలి. అది మన బాధ్యత. ముందుగా నేను బాగుపడాలి. దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడమే బాగుపడి ఉండడం. ఆ యొక్క దేవుని చిత్తాన్ని నీవు నేను నెరవేర్చలేకపోతూ ఉన్నాము అంటే ఎక్కడ మనం పాడై ఉన్నామో, ఎక్కడ మనం దారి తప్పిపోయామో అక్కడ మన జీవితాన్ని మనం సరిచేసుకోవలసిన వారమంటున్నాం. మొదటగా నన్ను నేను సరిచేసుకోవాలి, తర్వాత నన్ను ఆనుకొని ఉన్నవారిని సరిచేయాలి, ఇద్దరము కలిసి ఇంకొకరిని సరిచేసుకోవాలి. అలాగా దేవుని చిత్తాన్ని ఒక సంఘంగా, ఒక కుటుంబంగా, ఒక వ్యక్తిగతంగా ఏంటి, దేని కొరకు ప్రభు నన్ను ఈ లోకంలో పిలిచాడో దాని కొరకు మనం అందరము కూడా పనిచేయడం జరిగితే, ప్రియదేవుని బిడ్డలారా, నీవు నేను బహిరంగంగా వెళ్ళి గొప్ప గొప్ప మీటింగ్స్ పెట్టి గొప్ప గొప్పగా సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. బాగుపడిన నీ జీవితాన్ని చూచి అనేక మంది క్రీస్తు వైపు తిరుగుతారు. ఆలోచించుకో, ఎవరు బాగు చేయలేరు, మమ్మల్ని ఎవరు బాగు చేయలేరు అనుకుంటూ ఉన్నావేమో, కానీ ప్రభు నువ్వు బాగుపడాలి అని ఆశపడుతున్నాడు. నీ కన్నతల్లి నీకోసం ప్రార్థన చేస్తుంది, నీ కన్నతండ్రి నీ గురించి చాలా వేదన పడుతూ ఉన్నాడు, నేను కట్టుకున్న భార్య నీ గురించి ఎంతగానో వేదన కలిగి ఉంది, నీ కన్నబిడ్డలు నా తండ్రి ఎప్పుడు బాగుపడతాడా అని నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంకా బాగుపడవా, నన్నెవరు బాగు చేస్తారు, నేనెప్పుడు బాగవుతానని దిగులు పడుతూ ఉన్నావా, నన్నెవరు స్వీకరిస్తారని నువ్వు బాధపడుతూ ఉన్నావా? ఇదిగో ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని నీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ విషయం ఏంటో తెలుసా? నిన్ను నన్ను బాగు చేయడానికి తన్ను తాను నలగొట్టుకున్న యేసు ప్రభు ఈరోజు నీ పక్షాన నిలబడి ఆయన అంటూ ఉన్నాడు, ఐ వాంట్ టు మేక్ యూ క్యూర్, ఐ వాంట్ టు రెస్టోర్ యూ, నేను నిన్ను బాగు చేయాలని, నీ జీవితంలో నా చిత్తాన్ని నెరవేర్చుకోవాలని, నేను నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ రక్షకుడిగా ఉండాలని, నిన్ను సంరక్షించాలని, నిన్ను కాచి అద్భుతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ నా సంఘము, నీ నా జీవితము, మన కుటుంబాలు బాగుపడాలి అంటే ఆ ప్రభుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఈ మనిషి, మనిషి జ్ఞానము, మనిషి సంపాదన, మనిషికున్న ఆస్తి పాస్తులు జీవితాన్ని మార్చచాలు, మన స్థితిగతుల్ని మార్చచాలు. ఒక్క యేసు ప్రభు మాత్రమే మన జీవితాల్ని మార్చగలడు. ఎంతోమంది దొంగల్ని గొప్ప వ్యక్తులుగా మార్చినవాడు, ఎంతోమంది పాపులను తమ పాప జీవితాల్ని ఆయన క్షమించి అద్భుతమైన నీతిమంతులుగా మార్చినవాడు యేసు ప్రభు. ఈరోజు నువ్వు బాగుపడాలని ఆశపడితే, నువ్వు ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకోవాలని ఆశపడితే, నీ కన్నతల్లి, నీ కన్నతండ్రి, నువ్వు కట్టుకున్న భార్య, నీ కన్న బిడ్డలు నువ్వు బాగుపడాలని, నీ స్థితి మారాలని
వాళ్ళు ఎంతగానో ప్రార్థిస్తున్నారు, నీ వల్ల ఎంతగానో వాళ్ళు శ్రమ పడుతున్నారు. ఈరోజు నువ్వెందుకు నిన్ను బాగు చేసుకోకూడదు? ప్రభు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక దైవ సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. చేయాల్సిందల్లా ఒకే ఒకటి, ప్రభు నేను బాగుపడాలని ఆశపడుతున్నాను, నా సంఘం బాగుపడాలని ఆశపడుతున్నాను. ఆ బాగులో మొదటిగా నన్ను నేను బాగు చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ లోకాన్ని ప్రేమించడం మాని అయ్యా, ఈ లోకంలో నా ప్రాణాన్ని ద్వేషించి నాయన ఆ నిత్య జీవానికి వారసుడు అవ్వగలిగిన అద్భుతమైన అనుభవంలోకి నన్ను తీసుకురా ప్రభువ, నన్ను బాగు చేయి ప్రభువ, నా జీవితాన్ని కట్టు ప్రభువ. ఆ రీతిగా నన్ను ఆనుకున్న వారిని, నా తోటి వారిని, నా కుటుంబంలో ఉన్నవారిని, నా సంఘంలో ఉన్నవారిని అందరినీ మార్చుకొని బాగు చేసుకొని నీ చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చగలిగిన శ్రేష్టమైన పాత్రగా, శ్రేష్టమైన కుటుంబంగా, శ్రేష్టమైన సంఘంగా ప్రభువ మేము ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రియ దైవ సేవకుడ, నువ్వు పిలువబడింది గట్టి కఠినమైన హృదయాన్ని పగలగొట్టడానికి, విరిగిపోయిన వారిని తిరిగి కట్టడానికి, బాగులేని వారిని బాగు చేయడానికి. నీ నా జ్ఞానముతో ఆ పని చేయక ప్రభు మీద ఆధారపడతాం. నీ నీతి, నిజాయితీ, నీ నిస్వార్థమైన సేవ ఎంత భయంకరమైన సంఘాన్నైనా బాగు చేయగలదు. ఓ దైవ సేవకుడా, నీ సంఘం కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేసినట్లుగానే నీ జీవితంలో దేవుని కార్యాన్ని నువ్వు పనిచేస్తున్న సంఘం కొరకు నీ జీవితాన్ని సంపూర్ణంగా మనం సమర్పించుకొని వచ్చాం. మనల్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన ప్రార్థనను బట్టి, మన నిస్వార్థమైన సేవను బట్టి బాగులేని సంఘాన్ని బాగు చేసుకుంటూ దేవుణ్ణి ఎదగడానికి దేవుడు కృపచీపులాగిన ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ పరలోకపు తండ్రి, నాయన నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నేను బాగుపడాలని నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నాయన నా బిడ్డలు, నా సంఘము, నా కాపరి, నాయన అనేక మంది ప్రార్థిస్తున్నారని అయ్యా ఈ టీవీ ద్వారా నేను అనేక మంది హృదయాలు నాయన విని ఉన్నాయి ప్రభువ. అయితే మేము ఏ రీతిగా బాగుపడం గలం నాయన? మమ్మల్ని బాగు చేయడానికి అయ్యా పరమును వీడి ఈ లోకమునకు వచ్చి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభును నమ్ముకున్నట ద్వారే మేము బాగుపడగలమని ఈరోజు మేము విన్నాం ప్రభువ. అదే సత్యమైతే మా జీవితాన్ని సంపూర్ణంగా ఆయన నీ కుమారుడైన యేసుక్రీస్తుకు సమర్పించుకొని మా జీవితాన్ని బాగు చేసుకుంటూ, మా కుటుంబాన్ని బాగు చేసుకుంటూ, మా సంఘాన్ని బాగు చేసుకుంటూ నీ చిత్తాన్ని లోకంలో నెరవేర్చగలిగిన కృపను మాకు ఇస్తారని నమ్ముచ్చు ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నా అమ్మా తండ్రి, ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు, సహవాసము సన్నిధి తాము బాగుపడాలని ఆశించు ప్రతి హృదయానికి సదాకాలం తోడై నడిపించునుగాక, ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడులాగున ప్రార్థించండి. అలాగే మీ ప్రార్థన అవసరతల కొరకై మమ్మల్ని సంప్రదించవలసినటువంటి చిరునామా గ్రేస్ నిలయం, డోర్ నంబర్ 26-3-1457, చంద్రమౌళి నగర్, ఫస్ట్ స్ట్రీట్, ఏకే నగర్, నెల్లూరు 4. మరియు మా ఫోన్ నంబర్స్ 9440386597 మరియు 9491028415. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.